కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు ఒక విషయం అర్థం కావట్లేదురా. ఏంట్రా? ఈ సీను క్లాస్ కి సెక్యూరిటీతో వచ్చేవాడు, ఈ రోజు ఎగ్జామ్ కూడా సెక్యూరిటీతో వచ్చాడంట్రా. రాసేవాడికి సెక్యూరిటీ ఎందుకంటావు? నాకు మాత్రమేం తెలుసు, వారం రోజుల క్రితమే నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇంతకు ముందున్న పీసీని అడిగితే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కాకపోతే ఏదో జరిగి ఉంటుంది, అందుకే సెక్యూరిటీ పెట్టుంటారు. యాభై రెండు సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర గల మన కాలేజీలో మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ని సాధించి మనకి మన కాలేజీకి కూడా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి చిరంజీవి శ్రీనివాస్ ని అభినందించడానికే ఈ సభను ఏర్పాటు చేయడమైంది. ఇప్పుడు శ్రీనివాస్ ను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Good morning. Thanks. You're welcome. Namaste, madam. ఇప్పుడు మన ముఖ్య అతిథి, మన జిల్లాకి కొత్త కలెక్టర్ గా విచ్చేసిన శ్రీమతి రాజేశ్వరి దేవి గారిని వారి సందేశాన్ని మీకు వినిపించవలసిందిగా కోరుతున్నాను. మేడం, ప్లీజ్. డియర్ ఫ్రెండ్స్, మీ ప్రిన్సిపల్ గారు అన్నట్టు నేనేమి సందేశాలు వినిపించడానికి రాలేదు. డోంట్ వరీ, నేను ఒకప్పుడు స్టూడెంట్ని కనుక నా మనసులోని మాటల్ని మీతో చెప్పాలని వచ్చాను. జనరల్గా ఇలాంటి సభల్లో మాట్లాడే వాళ్ళందరూ, చూడండి పిల్లలు, బాగా చదవాలి, కష్టపడి చదవండి అని చెప్తూనే ఉంటారు. 20 సంవత్సరాల క్రితం నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే బెదిరించేవారు, కష్టపడి చదవండి, కష్టపడి చదవండి అని. కానీ నేను చెప్పేది ఒకటే, కష్టపడి చదవకండి. చదువు అంటే ఇష్టపడి చదవండి, చదువుని ప్రేమించి చదవండి, చదువుని గౌరవించి చదవండి. అందులోనే మీ విజయ రహస్యం ఉంది. ప్రపంచ ప్రముఖులందరూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఒక అబ్దుల్ కలాం, ఒక అమర్త్యా సెన్, ఒక సచిన్ టెండూల్కర్, ఒక సానియా మిర్జా, ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ మీలోంచి వచ్చిన వారే. కాలేజ్ లైఫ్ లో చదువు ఉంటుంది, సరదాలు ఉంటాయి. వాళ్ళలాగే ఆ స్థాయికి మీరు ఎదగాలంటే మీ సరదాలు కొంచెం పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, తప్పదు. డెడికేషన్, డివోషన్, సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే చాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. దానికి ఉదాహరణ ఇదిగో మన శ్రీనివాస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అతను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చదువు కొనసాగించాడో నాకు పూర్తిగా తెలుసు. ఏమిటి మేడం ఆ పరిస్థితులు? చెప్పండి మేడం, చెప్పండి మేడం. కానీ ఆ విషయం నేను చెప్పే కన్నా సీను చెప్తేనే బాగుంటుంది. మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోల్డ్ మెడల్ సాధించి మీ ముందు నుంచున్నానంటే దానికి కలెక్టర్ గారే కారణం. ఆవిడే లేకపోయి ఉంటే నేను సాధించేవాడిని కాదు. మాది అందమైన పల్లెటూరు, చుట్టూ పచ్చని చెట్లు, పైరు పొలాలు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ మా చదువులు, మా ఆటలు, మా పాటలతో ఎంతో సరదాగా గడిచిపోయేది.
గడవడంత ఈ రోజు కృష్ణాష్టమి కూడా కాదు మరి కృష్ణుడి పాదాలు ఎత్తావేంటి మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నారు కదా అందుకే లేదమ్మా లక్ష్మి ఏంటో హడావుడి చేస్తుంది నువ్వు నీళ్ళు వేసుకున్న విషయం విన్న దగ్గర